हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। पोटैटो फ्राई एला चेयालो चूपिंचबोतुन्नानंडी। चाला टेस्टी गा उंटुंदी, अलागे वंटरानी वाळ्ळु कूडा ईजी गा चेसेसुकुंटारु। दानि एला प्रिपेर चेसुकोवाली एंटी अनेदी मनं ई वीडियोलो चूसेद्दां। एला प्रिपेर चेसुकोवालंटे ओक पेद्द सैजु पोटैटोनु तीसुकोनी दान्नि क्लीन गा पैन पील अंता कूडा तीसेसि ई विधंगा राउंड गा मुक्कलु मुक्कलुगा कट चेसि पक्कन उंचुकोवाली। ఈ విధంగా పైన పీలు ఏమీ ఉండకుండా తీసేసి ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం। ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి। అలాగే మీ టేస్ట్ కి తగినంత salt ని కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఇది చింతపండు గుజ్జు। ఈ చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి। ఈ చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఎగస్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ ని యాడ్ చేసుకొని ఈ ముక్కలకు అంత బాగా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా చక్కగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేద్దాం। ఒక 1/2 అవర్ తర్వాత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। తర్వాత ఒక పాన్ ని స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఈ పాన్ ఆయిల్ అంతా కూడా చక్కగా హీట్ ఎక్కనివ్వాలి। హై ఫ్లేమ్ లో పెట్టి బాగా హీట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని యాడ్ చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో ఉన్నప్పుడే మనం ఈ ముక్కలన్నిటిని యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని। ఈ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ లోకి తెచ్చుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇలా హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్ కి వేసుకోవడం వల్ల మనకి ముక్కలు అనేది సాఫ్ట్ గా చాలా టేస్టీగా వస్తాయి, మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి మనకి ఇలా వేసుకోవడం వల్ల। చూసారా, ఇదే విధంగా మొత్తము హ్యాండ్ తో పాన్ మీద పెట్టేసుకోండి మొత్తాన్ని। ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై అవనివ్వాలి ఈ మొత్తాన్ని। ఆయిల్ కనుక మీకు సరిపోకపోతే లైట్గా పైన యాడ్ చేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని। చూసారా, ఇప్పుడు 1 మినిట్ అయింది కదా। ఈ మొత్తాన్ని ఒక స్పూన్ తీసుకొని సెకండ్ వైపుకు మొత్తాన్ని తిప్పుకుందాం। ఈ విధంగా సెకండ్ వైపు మొత్తాన్ని తిప్పుకోండి, అప్పుడే మనకి 2 సైడ్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఆలు ముక్కలు అనేది। అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది, తినేటప్పుడు స్పైసీగా ఉంటుంది। మీరు ఇందులోకి కొత్తిమీరను కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు, ప్రస్తుతానికి నా దగ్గర లేదు అందుకే నేను యాడ్ చేయలేదు। ఇలా 2 సైడ్స్ కి తిప్పుకొని ఒక 3-4 టైమ్స్ ఇలా తిప్పుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చక్కగా ఫ్రై అయిపోతాయి మనకి ఈ ఆలు ఫ్రై అనేది। పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి, సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది। ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి। చూసారా, మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, అంతే అండి। ఈ విధంగా 2 సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకొని మనం సెపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే, అంతే ఎంతో టేస్టీగా మనకి పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోయింది। ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బాయ్। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం।